భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కలలకారు నానో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008 సంవత్సరంలో 100,000 రూపాయల ధరతో కారును సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడంలో అప్పట్లో సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే కావడం విశేషం. అయితే ప్రస్తుతం ఈ కారు మనుగడలో లేదు. 2018 నుంచి టాటా మోటార్స్ కంపెనీ తయారీ కూడా నిలిపివేసింది. ఈ క్రమంలో టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తుంది. మళ్ళీ రీలాంచ్ చేసేందుకు కంపెనీ ఆలోచిస్తుంది. టాటా నానో ఈవీకి సంబంధించిన సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ కారు 2024 చివరిలో లాంచ్ అవుతుందని, ధర, మైలేజ్, ఫీచర్స్, మోడల్ ఎలా ఉంటుందంటూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈసారి అయితే నానో కారు కంపెనీ వాళ్ళు చాలా చేంజెస్ చేస్తున్నారు. లుక్ మాత్రం చాలా బాగుండబోతుంది. ఒక ఐకానిక్ లుక్తో డిజైన్ చేస్తున్నారు. ఇందులో మనకు అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇంటీరియర్ అయితే చాలా లగ్జరీగా ఉండబోతుంది. సరే చూద్దాం పదండి, టాటా నానోలో ఏమేమి ఫీచర్స్ ఉండబోతున్నాయి, అసలు దీని ధర ఎంత తెలుసుకుందాం. ఇందులో 2 వేరియంట్స్ వస్తున్నాయని అంటున్నారు. మొదటిది పెట్రోల్ ప్లస్ సిఎన్జి, రెండవది నానో ఈవీ, ఇది ఎలక్ట్రిక్ వేరియంట్. ఈ 2 మోడల్స్ లాంచ్ చేస్తున్నారు. ఈ 2 మోడల్స్ 3 లేదా 4 నెలల్లో తీసుకురాబోతున్నారు. ఈ 2 మోడల్స్ మార్కెట్లో లాంచ్ అయితే ఖచ్చితంగా ప్రభంజనం సృష్టిస్తాయి. ఇది చిన్న తరహా మైక్రో ఎస్యువి మోడల్లా మీకు అనిపిస్తుంది. దీని టైర్స్ కూడా పాత నానో కార్ కన్నా పెద్దగా ఉండబోతున్నాయి. ఇది 5-సీటర్ వేరియంట్తో లాంచ్ అవుతుంది. ఇందులో అడ్జస్టబుల్ సీట్ ఆప్షన్ ఉండబోతుంది. ప్రీమియం క్వాలిటీ లెదర్ సీట్స్ ఉంటాయి. ఆటోమేటిక్ సీట్ బెల్ట్ రిమైండర్, ఫుల్లీ టచ్ కంట్రోల్ డాష్బోర్డ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, 4 సౌండ్ స్పీకర్స్ కూడా ఉంటాయి. సేఫ్టీలో టాటా వల్ల 5-స్టార్ రేటింగ్ ఉంది. 2 పార్కింగ్ కెమెరాలు, 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. డిస్క్ బ్రేక్ ఉంటుంది. సెంట్రల్ లాకింగ్, ఇంకా చైల్డ్ సేఫ్టీ లాక్ కూడా ఉంటుంది. ఇంజన్ విషయానికి వస్తే ఇది పవర్ఫుల్ 624 సీసీతో డ్యూయల్ సిలిండర్ ఇంజన్. ఇది 5,500 ఆర్పిఎం వద్ద 37.48 బిహెచ్పి శక్తిని మరియు 4,000 ఆర్పిఎం వద్ద 51 NM టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 105, 24 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే సిఎన్జిలో 2 సిలిండర్లు ఉంటాయి కాబట్టి 20 నుంచి 30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అంచనా. ఇంకో వేరియంట్ ఎలక్ట్రిక్ ఈవీ. బ్యాటరీ విషయానికి వస్తే 17 kWh బ్యాటరీ ఉండనుందంట. ఇది గంటలో ఫుల్ ఛార్జే అవుతుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 నుంచి 200 కిలోమీటర్లు వెళ్తుందని చెప్తున్నారు. అయితే ఈ కారు బేసిక్ ధర 5 లక్షల్లో ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇదే కారు ఐఎన్ ఫీచర్స్ 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కార్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.